Hi friends, welcome to Sravani's Kitchen. Nenu mee Sravani. ఈ రోజు మన కిచెన్లో మంచి టేస్టీ స్నాక్ వచ్చేసి ఆనియన్ స్ప్రింగ్ రోల్స్. చాలా క్రిస్పీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోలో ఈ స్ప్రింగ్ రోల్స్ చేయడానికి న్యూ మెథడ్లో ప్రజెంట్ వైరల్ అవుతున్న మెథడ్లో చూపించబోతున్నాను. ఈ మెథడ్లో కానీ మనం షీట్స్ని ప్రిపేర్ చేసుకొని ఈ స్ప్రింగ్ రోల్స్ చేసినా లేదా సమోసా చేసినా చాలా క్రిస్పీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే ఈ షీట్స్ని ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఈ సింపుల్ స్నాక్ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఆనియన్ స్ప్రింగ్ రోల్ చేసి ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా షీట్స్ కోసం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా తీసుకుందాం. ఇందులోనే ఒక కప్పు నీళ్ళని వేసి బాగా గ్రైండ్ చేయండి. మనం తీసుకున్న ఒక కప్పు మైదా పిండికి ఇక్కడ నేను టోటల్గా ఒక కప్పు పైన 1/3 కప్ వరకు నీళ్ళను యూజ్ చేశాను. మీరు కూడా ఇదే క్వాంటిటీతో పిండిని ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వడగట్టి తీసుకుందాం. ఇలా వడగట్టడం వలన మనకు పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది, కాబట్టి మీరు కూడా ఇలా వడగట్టి తీసుకోండి. అలాగే మనం తీసుకున్న క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా గంట పైన గీత గీసి కూడా మీరు కన్సిస్టెన్సీని చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఈ పిండిని సెట్ అవనిద్దాం. ఈలోగా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, నేను 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను. ఇందులోకి 1/2 కప్ వరకు అటుకులను తీసుకొని కొంచెం క్రష్ చేసుకుంటూ తీసుకుందాం. ఇక్కడ అటుకులు వచ్చేసి నేను లావు అటుకులను యూజ్ చేస్తున్నాను. అలాగే ఇలా క్రష్ చేసి వేయడం వలన ఈ ఉల్లిపాయల్లోనే అటుకులు అనేవి కలిసిపోతాయి. ఇలా అటుకులను అన్నీ కొంచెం క్రష్ చేసి వేశాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని అలాగే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా తీసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలాను, అలాగే మనం చేసే స్టఫింగ్ అనేది కొంచెం పుల్లపుల్లగా రావడానికి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను. ఇలా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేయడం వలన లోపల స్టఫింగ్ అనేది కొంచెం చెమ్మ చెమ్మగా ఉంటుంది, అలాగే పుల్లపుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటన్నిటినీ ఇలా బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేశాక 10 నిమిషాలు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేశామనుకోండి, ఇందులో వేసిన ఉప్పు అలాగే ఉల్లిపాయలోని తడి అలన ఇది ఇంకొంచెం చెమ్మ చెమ్మగా అవుతుంది. 10 నిమిషాల తర్వాత మనం ఇందాక కలిపి పెట్టిన పిండిని తీసుకుందాం. పిండి కూడా షీట్స్ని ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని మంటను ఓన్లీ లో ఫ్లేమ్లోనే పెట్టండి, ఎందుకంటే ప్యాన్ అనేది ఎక్కువ వేడవకూడదు. ఇలా టచ్ చేసి చూసే విధంగా ప్యాన్ హీట్ అనేది ఉండాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని తీసుకొని టిష్యూ పేపర్తో ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన పిండిని 1 గరిటెడు తీసుకొని వెంటనే ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేయగా మిగిలిన పిండి ఏమైనా ఉంటే అది బౌల్లోకి ఇలా పంపేయండి. ప్యాన్ ఎక్కువ వేడిగా ఉంటే మనం వేసిన పిండి అనేది స్ప్రెడ్ అవ్వకుండా అలాగే ఉండిపోతుంది, కాబట్టి ప్యాన్ అనేది హీట్ అవ్వకుండా ప్యాన్ హీట్ అవ్వకముందే ఇలా స్ప్రెడ్ చేసి తీసుకోవాలి. ఇంకా బెస్ట్గా చెప్పాలంటే మనం ఇలా పిండిని వేసి స్ప్రెడ్ చేశాకే ఆ తర్వాత స్టవ్ ఆన్ చేస్తే ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండి తీసుకొని స్ప్రెడ్ చేశాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఉడికించండి. పిండి అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యిందంటే మనకు షీట్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ని పక్కకు తీసుకొని షీట్ని ప్యాన్ నుండి సెపరేట్ చేసుకుందాం. ఇక్కడ షీట్ని సెపరేట్ చేయడానికి నేను స్పాచులా స్పూన్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్పూన్తో కూడా ఇలా ఎడ్జెస్ని పట్టుకొని స్లోగా లాగితే షీట్ అనేది ప్యాన్ నుండి ఈజీగా సెపరేట్ అవుతుంది. చూడండి, ఈజీగా సెపరేట్ అయింది కదా. ఇలా తీసిన షీట్ని ఆయిల్ రాసిన ప్లేట్లోకి తీసుకుందాం, ఎందుకంటే షీట్ చాలా పలచగా ఉంది కదా, ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే ఈ షీట్స్ కోసం మరీ షేప్ అనేది రౌండ్గా రావాలని కూడా ఏం లేదు.
ఇలాగే పిండి మొత్తం కూడా షీట్స్ని ప్రిపేర్ చేసి తీసుకుందాం. మెయిన్గా మనం ఈ షీట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు షీట్ అనేది మరీ లావుగా చేస్తే స్ప్రింగ్ రోల్స్ చుట్టేటప్పుడు షీట్ అనేది విరిగిపోతుంది. కాబట్టి ప్యాన్ వేడవకముందే ఇలా పిండిని తీసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రాగా మిగిలిన పిండిని ఇలా బౌల్లోకి పంపేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా షీట్ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని ప్యాన్ నుండి షీట్ని స్లోగా రిమూవ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ సమోసా షీట్ని తీసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆయిల్ని అప్లై చేస్తూ మరొక షీట్ని తీసుకోవాలి, లేకపోతే షీట్స్ అనేవి అతుక్కుంటాయి. ఈ టిప్స్తో షీట్ని ప్రిపేర్ చేస్తే సమోసా షీట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలా అన్నీ చేశాక చూడండి ఎంత పలచగా పర్ఫెక్ట్గా వచ్చాయో. స్ప్రింగ్ రోల్స్ కోసమైనా లేదా సమోసా కోసమైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ షీట్ని పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకోండి. ఇందులోనే కొంచెం నీళ్ళని వేసి చిక్కటి పేస్ట్లా కలపండి. ఇలా చిక్కగా ఉండలు లేకుండా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్ప్రింగ్ రోల్ చేయడానికి ఒక్కొక్క షీట్ని తీసుకుంటూ రెడీ చేసిన ఉల్లిపాయ స్టఫింగ్ని తీసుకొని రోల్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా కొంచెం రోల్ చేశాక సైడ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ రోల్ చేయండి. చివరిలో మనం కలిపి పెట్టిన మైదా పిండిని ఇలా అప్లై చేసి రోల్ చేస్తే సరిపోతుంది. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా మన స్ప్రింగ్ రోల్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఈ షీట్స్తో స్ప్రింగ్ రోల్లా చేస్తున్నాను కదా, మీరు కావాలంటే ఇలా స్ప్రింగ్ రోల్స్లా కాకుండా సమోసాలా కూడా డిజైన్ చేయొచ్చు. ఇలా అన్ని స్ప్రింగ్ రోల్స్లా చుట్టి తీసుకున్నాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు మనం తయారు చేసిన స్ప్రింగ్ రోల్స్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా టర్న్ చేస్తూ రెండు పక్కల కూడా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాక వీటిని ఆయిల్ నుండి తీసి పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా స్ప్రింగ్ రోల్స్ని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. చూస్తుంటేనే మనం ప్రిపేర్ చేసిన స్ప్రింగ్ రోల్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చాయో తెలిసిపోతుంది. ఇలా తయారు చేసిన స్ప్రింగ్ రోల్స్ని టమాటా సాస్తో అలాగే ఫ్రై చేసిన పచ్చిమిర్చితో సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఆ సాయంత్రాన్ని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ ఆనియన్ స్ప్రింగ్ రోల్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.